హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే రుషికొండ బీచ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. ఒక లుక్ వేసేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే గోపాలపట్నం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సిగ్నల్ పాయింట్ దగ్గర స్ట్రైట్గా అయితే విందుకు వెళ్ళడానికి ఫ్రెండ్స్, అదే మనకి రైట్ చూసుకుంటే ఆర్చ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ లోపల నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం రుషికొండకి వెళ్ళాలంటే వే అనేది మీకు ముందు చెప్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా వెళ్ళాలనేది. కనిపిస్తున్నారు కదండి సబ్ స్టేషన్. మనకి రైట్ సైడ్ చూసుకుంటే సింహాచలం బస్ డిపో అండి. సింహాచలం బస్ డిపో నుంచి స్ట్రైట్గా వస్తే సింహాచలం మెయిన్ బస్ స్టాప్ ఉంటుందండి. ఇక్కడ నుంచి సింహాచలం కొండపైకి బస్సులు అనేవి ఉంటాయి. ఇక్కడ నుంచి మనం అడవివారం వెళ్ళాలి ఫ్రెండ్స్. అడవివారం వచ్చాక రైట్కి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసే ప్లేస్ అంతా ఆర్లోవ ముడసర్లోవ రూట్ ఫ్రెండ్స్ ఇది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళిపోతే సిగ్నల్ పాయింట్ వస్తుంది, అదే మనకి హనుమంతవాక సిగ్నల్ పాయింట్. సిగ్నల్ పాయింట్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసుకుంటే సీనరీ ఎక్సలెంట్గా ఉంది. రోడ్వే హనుమంతవాక సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడ సిగ్నల్ పాయింట్ కనిపిస్తున్నాం కదా, ఆ వేలోనే వెళ్ళాలి ఫ్రెండ్స్. లెఫ్ట్కి వెళ్తే జూ పార్క్ వస్తుంది ఫ్రెండ్స్. విలేజ్ గేర్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే సాగర్ నగర్ రూట్ అండి ఇది. ఇదంతా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నైడు జర్నీ లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే రిషికొండ బీచ్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బీచ్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రిషికొండ బీచ్కి రావడానికి బస్సు సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్. కాంప్లెక్స్ నుంచి అయితే మనకి ఇక్కడికి 18 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. నుంచి అయితే మనకి చాలా బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ రుషికొండ రావడానికి. ఇలా రుషికొండ నుంచి భీములు వెళ్ళే బస్సెస్ ఉంటాయి అక్కడ కాంప్లెక్స్ దగ్గర. వేలో నాయుడు గారి కుండ బిర్యానీ, దీంట్లో స్పెషల్ ఏంటంటే బాహుబలి తాళిని 30 మినిట్స్లో పూర్తి చేయగలిగితే 100,000 రూపాయలు ఇస్తారంట. బైక్ పార్కింగ్ బోర్డు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే పార్కింగ్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. బైక్కి అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్, అండ్ కార్ అండ్ ఆటోకి అయితే 20 రూపీస్ ఫ్రెండ్స్. బీచ్ మ్యాప్ పాయింట్ అండి, చూస్తున్నారు కదా అది. బీచ్ కంట్రోల్ అవుట్ పోస్ట్ అండి ఇది. బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో. 2 కళ్ళు అయితే చాలట్లేదు, అంత అందంగా ఉంది బీచ్. ఈ రాళ్ళపై నుంచి నించుని చూస్తే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాళ్ళకి అటువైపు ఇటువైపు కూడా సముద్రం ఉండే విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బీచ్ అట్మాస్ఫియర్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో. పీస్ఫుల్గా కూడా ఉంది చూడండి. విషయం ఏంటంటే కాంప్లెక్స్ వే నుంచి వచ్చిన వాళ్ళు అయితే అలా మద్దిలపాలెం ఇసుకతోట రూట్ నుంచి వచ్చి ఫ్రెండ్స్ రుషికొండకి.
అక్కడ హిల్స్ దగ్గర చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కొబ్బరి చెట్లతో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే బీచ్ వ్యూ చాలా బ్యూటిఫుల్, వెరీ నైస్ కూడా. స్పీడ్ బోటింగ్ జెట్స్కే చేయాలనుకుంటే టికెట్స్ అయితే ఇక్కడే తీసుకోవాలి ఫ్రెండ్స్. టికెట్ కాస్ట్ వచ్చి స్పీడ్ బోటింగ్ అయితే 250 రూపీస్, జెట్స్కే అయితే 400 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా బోట్స్ సైన్ ఉన్నాయి ఫ్రెండ్స్, అక్కడైతే స్పీడ్ బోటింగ్ అన్నీ అవుతున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ సైన్ చూసుకుంటే ఫోటోగ్రఫీ కూడా ఉంది. ఇది చూసుకున్న బీచ్లో చూసుకున్న బీచ్కి వస్తే మాత్రం ఈ అడ్వెంచర్స్ చేయకుండా వెళ్ళకండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. విషయం ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఈ రుసుకొండ బీచ్లో ఈ సైన్ చూసుకుంటే షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, హోమ్ మేడ్స్ అని, డ్రెస్సెస్ అని, స్పెట్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. చూసారా ఈ సైన్ చూసుకుంటే ఇవన్నీ షాప్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రుసుకొండ బీచ్లో చూడండి ఇక్కడ షాప్స్ అన్నీ, ఇక్కడ చూసుకుంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇదంతా, ఎక్కడికక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిన్నపిల్లల బొమ్మలు, పెద్దవారికి అయితే డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. హోమ్ మేడ్స్ కూడా ఇక్కడ దొరికితే చూడండి అవే ఇంటికి అలంకరణలు చేసుకోవడానికి హ్యాట్స్. ఇక్కడ చూసుకుంటే టీ షర్ట్స్, సైడ్ చూసుకుంటే డ్రెస్ మెటీరియల్ దగ్గర నుంచి ఫుడ్ ఐటమ్స్ వరకు మనకు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వన్ బై వన్ ఇక్కడ అయితే కౌరవ వండర్లు అమ్ముతున్నారు. ఫస్ట్ మీకు చూపించాను కదా ఫుడ్ ఐటమ్స్ అన్నీ. ఇక్కడ చూసుకుంటే పెద్దవారు శ్వేత తీరడానికి కొన్ని చైర్స్ వేశారు. బీచ్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.